ఆదేశం జారీ చేశారట మంత్రులను కూడా అర్జెంట్ కెళ్ళమని ఎందుకంటే బ్రహ్మపట్నం వాసులు ముగ్గురు మరణించారని మన ప్రాంతం వాళ్ళు ముగ్గురు మరణించారని ఇద్దరు గాయపడ్డారని చెప్పారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి వస్తున్నారు ఏదేమైనా వాళ్ళ కుటుంబాలకు ప్రాణాలు తిరిగి ఇవ్వలేము వారి కుటుంబానికి నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుంది అలాగే ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళు కూడా ఇవ్వాలి ఈ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళ అజాగ్రత్త స్పష్టంగా కనిపిస్తా ఉంది అలాగే వాళ్ళు కూడా ఎవరైతే ప్రాణాలను తెగించి పైకెక్కారో వాళ్ళు కూడా అజాగ్రత్తగా ఉన్నారు ఎందుకంటే ఆ విధంగా కొండ లోపలైతే మరి ఇట్లా చూరులాగా ఉంది కిందంతా దువేస్తున్నారు కింద మట్టి అంతా తీసుకెళ్తా ఉంటే కిందంతా దువేస్తా ఉంటే రాళ్ళు తీసుకెళ్తా ఉంటే పైన సూర్యులాగా ఉండి వర్షం వచ్చినప్పుడు ఎండకెండి వానకు తడిచి అది పడిపోతుంది తిరుపతి కొండల మీద కూడా మనం చూస్తున్నాం అక్కడ కొద్ది కొద్దిగా పడుతుంది ఇక్కడ అట్లా కాదు లారీలకు లారీలు రాళ్ళు పడిపోతున్నాయి కాబట్టి ఇది అనుమతి ఉందా లేదా ఇది సరిగా లైసెన్స్ ఉందా లేదా ఇక్కడ ఈ మైన్ మైనింగ్ వాళ్ళది లోపం స్పష్టంగా కనిపిస్తా ఉంది వాళ్ళు ఎవరు ఇక్కడ ఇందాక ఓడొచ్చా అంటే వెళ్ళిపోయాయంట ఉండాలి కదా ఇక్కడ అనౌన్స్ చేయాలి కదా మిగిలిన ఎవరు ఎలకండి అని చెప్పాలి కదా వర్షం పడతా ఉంది ఎండ కాస్తా ఉంది ఇక్కడ చచ్చిపోయారు చుట్టుపక్కల కూడా అన్ని కూడా ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు పైకి ఎక్కుతూ ఉన్నారు తాళ్ళు కట్టి ఆ తాళ్ళు కూడా బలహీనంగా ఉన్నాయి ఆ మేకులు కొట్టి తాళ్ళు కొట్టి మందులు పెట్టడానికి ఎక్కుతున్నారా లేకపోతే ఎట్లా ఎక్కుతున్నారో మనకు తెలియదు కానీ ఎట్లా ఇక్కడనే ఏమెక్కినా జాగ్రత్త ఉంది మైన్స్ వాళ్ళు ఇక్కడ ఉండి అనౌన్స్ చేయాలి అందుకే ఇప్పుడు చెప్పాను మైన్స్ వాళ్ళు ఇక్కడ లేరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోమని ఎందుకంటే ఇందా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు త్వరగా వచ్చారు క్రేన్లు కూడా తీసుకొచ్చి త్వరతగతిన ఆ బాడీని కూడా వెంటనే దిగడం జరిగింది ఇద్దరిని రక్షించడం జరిగింది ఇంకా లేట్ అయినట్టే ఇద్దరు కూడా పోయి ఉండేవాళ్ళు ఏది ఏమైనా ఇద్దరిని జీజీహెచ్లో జరిపించారండి ఆరు బాడీలు నర్సరావుపేటలో ఉంది వెళ్తున్నాను నేను